ఇది పవర్ ఆఫ్ పవర్ ఆన్ బటన్. ఇవన్నీ ప్రోగ్రామ్స్, ఒక లైట్లు పడ్డాయి అవన్నీ. ఇది క్రాడిల్ వాష్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ కానీ పట్టు చీరలు కానీ ఏమైనా ఉంటే ఈ ప్రోగ్రామ్లో వేసుకోవాలి. ఇది ఉలెన్ అంటే ఉన్నికి సంబంధించి ఏమైనా ఫెస్టివల్స్ కానీ, ఉన్నికి సంబంధించి చలికోట్లు అట్లాంటివి ఇక్కడ వేసుకోవాలి. ఇది కాటన్ అంటే కాటన్కి సంబంధించిన బట్టలు ఉంటాయి కదా, కాటన్కి సంబంధించిన ఏమైనా సరే దీన్ని వేసుకోవాలి. దుప్పట్లు కాటన్ సంబంధించిన దుప్పట్లు కూడా వేసుకోవచ్చు. నువ్వు హీట్ వాటర్ కొంచెం పెంచుకోవాలంటే మురికి ఎక్కువగా ఉంటే ఇది హాట్ ఆన్ చేసుకోవాలి. వీటిలో ఇంకా హాట్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఈ బటన్ ఏంటంటే ర్యాపిడ్ వాష్ అంటే ఇది మనకు ఈ ప్రోగ్రాంలో హెవీ టైం ఉంటుంది అనమాట, గంట అట్లా ఉండొచ్చు. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు ఆఫ్ టైం అవుతుంది ఆ ప్రోగ్రామ్, అంటే ఆన్ చేసే ముందు ఆన్ చేసే ఈ స్టార్ట్ బటన్ తప్పకుండా ఇవన్నీ సెట్ చేసుకోవాలి, హాట్ కానీ ర్యాపిడ్ వాష్ కానీ. ఇది కాటన్ ఈకో. ఇక ఈ లైట్ ఈ ప్రోగ్రాంలో వెలుగుతలేదు, కొన్ని ప్రోగ్రాంలు మాత్రమే వస్తుంది అనమాట అది. ఇట్లా హాట్ వాటర్ కూడా కొన్ని దానిలో వస్తుంది, కొన్ని దానిలో రాదు. మురికి ఎక్కువగా ఉంటే లైట్గా హాట్ ఆన్ చేసుకోవాలి. ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఇంట్లో ఉన్న డైలీ బట్టలు దీనిలో వేసుకోవచ్చు. ఇది ఎన్నికే 6 కేజీలది కాబట్టి వేసుకున్నప్పుడల్లా 5 జతలు వేసుకోవాలి ఈ ప్రోగ్రాంలో. అన్ని ప్రోగ్రాంలో ఏదైనా సరే 5 జతలు వేసుకుంటే తడిసిన తర్వాత 6 కేజీలు అవుతుంది అనమాట. ఇది క్విక్ వాష్, దీనిలో 2-3 జతల కంటే ఎక్కువ వేసుకోకూడదు. మురికి వదలే అంటున్నావు కదా, అందుకే మురికి ఉంది అందుకే 2-3 జతల కంటే ఎక్కువ వేసుకోకూడదు. దీనిలో హాట్ వాటర్ కూడా రాదు, కోల్డ్ వాటర్తోనే ఉతుకుతుంది అనమాట. కాబట్టి నీకు మురికి అనేది పోదు. మురికి పోవాలంటే ఇట్లా ఈ ప్రోగ్రాంలు వేసుకుని 5 జతలు వేసేసి హాట్ వాటర్ ఆన్ చేయాలి, హాట్ ఆన్ చేసేసేయాలి. ఇది యాడిటివ్స్ ప్లస్ ఏంటంటే ఎక్కువ రోజులు బీర్ వాళ్ళ బట్టలు కానీ కొత్త బట్టలు కానీ ఒకసారి వాటర్లో అద్దలించుకోవాలంటే అద్దలించుకోవచ్చు అనమాట. ఓన్లీ అద్దలించి ఆరబెట్టిస్తుంది అంతే ఇది. అట్లే మన బట్టల కంఫర్ట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాంలో ఆన్ చేసినప్పుడు ఇక్కడ కంఫర్ట్ వేసుకుంటే కూడా మనకు బట్టల్లో ఆన్ చేసి ఇస్తుంది అనమాట, మిక్స్ చేసేస్తుంది. ఇది డ్రైన్స్ ప్లస్ పిన్ అంటే వర్షాకాలంలో తడిచేస్తారు కదా, ఆ తడిచిన బట్టలు కానీ ఏమైనా పక్కన ఏమైనా బట్టలు ఉతికినా తొందర ఆరాలంటే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ వేసేస్తే మనకు ఆరబెట్టిస్తుంది. ఇది ప్రతి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ గ్లాస్ ఈ లబ్బర్ తుడుచుకోవాలి మొత్తం. ఈ లబ్బర్ మధ్యలో కూడా వాటర్ ఉంటాయి, ఈ లబ్బర్ వాటర్ కూడా తుడుచుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఒట్టిగా ఉంచుకోవాలి, ఒట్టిగా ఉంచుకోకపోతే ఏమైతే రాండాన్ ఫంగస్ ఫామ్ అయిపోయి ఇది పాకలు పడుతుంది మొత్తం. ఈ గ్లాస్ కూడా తుడుచుకోవాలి మొత్తం. ఇది కాయిన్ ఫిల్టర్, బట్టల్లో ఏమన్నా ఫిన్నీస్లు ఉన్నా మన పోగులు రూపాయి బిల్లు ఉన్నా ఇక్కడ వచ్చి స్టోర్ అవుతాయి ఇవన్నీ. ఇది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి టప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా తీసేసుకోవాలి. ఇది టప్ క్లీనింగ్ పౌడర్ నీకు అప్పుడు ఇచ్చినా కదా, రెడ్ ప్యాకెట్లు ఇవ్వలే. టప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, కాటన్ ఉన్న కాటన్ ఇంకొన్నా పెట్టి ఆ రెడ్ ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కట్ చేసి ఇక్కడ వేసేసి ఈ హాట్ వాటర్ ఆన్ చేయాలి. ఎంటీగా ఆన్ చేసి టప్ క్లీన్, ఎందుకంటే మనం బట్టలు యూజ్ చేస్తూ ఉంటే దీనిలో మురికి అనేది పేరుకుపోతుంటుంది దీని బ్యాక్ సైడ్. అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంటే మనకు స్మెల్ రావడం, గోగుడ పెట్టడం బట్టలు వేసుకున్నప్పుడు అట్లా జరుగుతుంది. కాబట్టి మనం టప్ క్లీన్ 1 మంత్కి ఒకసారి లేదా 45 డేస్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి. మన ఐఎఫ్బి లిక్విడ్లో అయితే మనకు దానిలో కంఫర్ట్ మిక్స్ ఉంటుంది కాబట్టి సపరేట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి లిక్విడ్ వేస్తే దాంట్లోనే కంఫర్ట్ మిక్సింగ్ ఉంటుంది. ఫస్ట్ అలాంటిది ఇది తక్కువ బట్టలు వేస్తే కింది స్టెప్ వరకు వేసుకోవాలి లిక్విడ్, ఎక్కువ బట్టలు వేస్తే ఈ పైన స్టెప్ వరకు వేసుకోవాలి లిక్విడ్. మన ఐఏబీ లిక్విడ్ అయితే ప్రతి 3 జతలకు ఒక క్యాప్ వేసుకోవాలి, 6 జతలు వేస్తే 2 క్యాప్లు అన్నమాట.